ఒక అడవిలో పెళ్ళిడికొచ్చిన రీతూకాకి తన తల్లి లతాకాకితో కలిసి ఒక ఇంట్లో ఉండేది. లతాకాకి పానీపూరి అమ్ముతూ రీతూకాకిని పోషించుకునేది. తన పెళ్లికి పనికొస్తాయని కొంత డబ్బును ఒక డబ్బాలో వేసి దాచిపెడుతూ ఉండేది. రీతూకాకి మాత్రం ఏ బాధ్యత లేకుండా తల్లి పెట్టిన ఆహారం తింటూ తన ఫ్రెండ్స్ పిచ్చుక, పావురం, చిలుక కొంగలతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జల్సా చేసేది. ఒకరోజు తల్లి లతాకాకి దిగులుగా ఉండటం కూతురు రీతూకాకి చూడలేకపోయింది. ఏమైంది మమ్మీ, ఎందుకు డల్గా ఉన్నావు? పానీపూరి బిజినెస్ సరిగా జరగటం లేదు రీతూ. ఈ ఒక్కరోజు కాకపోతే ఏం కాదులే మమ్మీ. ఈ ఒక్కరోజు కాదు రీతూ, గత వారం రోజులుగా డల్గానే నడుస్తుంది. పానీపూరి తినడానికి వస్తున్నారు, ఏదైనా వెరైటీగా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఏం వెరైటీ అంటే నాన్ వెజ్ పానీపూరి చెయ్యమంటున్నారు అని తల్లి లతాకాకి సీరియస్ గా చెప్తుంటే కూతురు రీతూకాకి పకపకా నవ్వింది. కోపంగా చూసింది తల్లి లతాకాకి. అది గమనించి నవ్వటం ఆపేసి, సారీ మమ్మీ. ఇప్పుడు నీకు నవ్వెందుకు వచ్చిందే? నవ్వు రాకపోతే ఏమొస్తుంది మమ్మీ? నీకేం మాత్రం నాన్ వెజ్ నచ్చదు. నీ పానీపూరి కోసం వస్తున్న వాళ్ళు మాత్రం నాన్ వెజ్ పానీపూరి అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అది అర్థం కావటం లేదు. నా మాట విని ఈ పానీపూరి వ్యాపారం ఆపేసే మమ్మీ. వామ్మో, నా వల్ల కాదు. నీకింకా పెళ్లే చెయ్యలేదు. ఇప్పటి వరకు దాచిపెట్టిన డబ్బులు సరిపోయేలా లేవు. మరిన్ని డబ్బులు సంపాదించి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో ఈ పానీపూరి వ్యాపారం ఇలా దివాలా తీసింది. నాన్ వెజ్ పానీపూరి అడుగుతున్నారు. మమ్మీ, నా పెళ్లి గురించిన ఆలోచన పక్కన పెట్టు. ముందుగా మనం బ్రతికే ఉపాయం ఆలోచించు. ఆలోచన చేయడానికి ఏముంది తల్లి? ఇప్పుడెలాగూ నాన్ వెజ్ పానీపూరి కావాలని అడుగుతున్నారు కాబట్టి అదే చేసి అమ్మితే బాగుంటుందనిపిస్తుంది. అందుకే నాకు ఇష్టం లేకపోయినా నేను నాన్ వెజ్ పానీపూరి తయారు చేసి అమ్ముదామని నిర్ణయించుకున్నాను. అయితే నేను కూడా రోజు నాన్ వెజ్ పానీపూరి తినొచ్చన్నమాట. నాన్ వెజ్ పానీపూరి చెయ్యడానికి ఒప్పుకున్నాను, కాని రీతూ, అందుకు కావలసిన పెట్టుబడిని ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకురావాలో అర్థం కావట్లేదు. ఎక్కడి నుండి తీసుకురావడం ఎందుకు మమ్మీ? నా పెళ్లి కోసం దాచిన డబ్బులున్నాయి కదా, వాటిని బయటకు తీ. ఇప్పుడు నాన్ వెజ్ పానీపూరి కోసం ఖర్చు పెట్టు. తర్వాత బాగా నాన్ వెజ్ పానీపూరి అమ్మి సంపాదించు. అప్పుడు డబ్బులు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. ఏమంటావు మమ్మీ? ఏదేమైనా నీ పెళ్లి కోసం నీ పేరు మీద దాచిపెడుతున్న డబ్బుల నుండి ఒక్క పైసా కూడా తీసేది లేదు, ఖర్చు పెట్టేదే లేదు. ఎక్కడైనా అప్పు కోసం ప్రయత్నిస్తాను. అక్కడో ఇక్కడో అప్పు చేయడం ఎందుకు మమ్మీ? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వెళ్ళి వాళ్ళని చేబదులుగా అడిగి తీసుకొస్తాను. అలా ఇస్తారా తల్లి? నేనంటే నా ఫ్రెండ్స్కి ప్రాణం మమ్మీ. నా కోసం ఎంతైనా ఇస్తారు చూడు. ఇలా వెళ్ళి అలా డబ్బు తీసుకొస్తాను అని గొప్పగా చెప్పి ఇంట్లో నుండి రీతూకాకి బయలుదేరి, నేనంటే సుహా పిచ్చుకకి ఎక్కువ లైక్ కదా, ముందుగా దాన్ని అడుగుతాను, అదే నాకు డబ్బు సాయం చేస్తుంది అనుకుంటూ సుహా పిచ్చుక ఇంటివైపు వెళ్తూ ఉంది. ఆ సమయంలో సుహా పిచ్చుక పెట్టెలో దాచిపెట్టుకున్న డబ్బుల్ని చూస్తూ, ఇలా కొంత కొంత డబ్బు దాచిపెట్టుకుని ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అని అనుకుంటూ కిటికీలో నుండి బయటికి చూస్తుండగా రీతూకాకి తన ఇంటికి రావటం కనిపించింది. అంతే, సుహా పిచ్చుక పెట్టెను జాగ్రత్తగా పెట్టి బయటకి వచ్చి ఇంటిమీద వాలింది. రీతూకాకి వచ్చి ఇంటిమీద వాలింది. ఏంటే రీతూ, ఖాళీ చేతులతో వచ్చావు? ఈరోజు పానీపూరి తీసుకురాలేదు? నువ్విచ్చే డబ్బులు చేతుల నిండా పట్టుకుని వెళ్దామని ఏం తీసుకురాకుండా ఖాళీ చేతులతో వచ్చాని. నేను డబ్బులివ్వటమేంటే? అవునే సుహా, నాకొక 10,000 కావాలి. మమ్మీ నాన్ వెజ్ పానీపూరి వ్యాపారం చేస్తానంటుంది, అందుకే నువ్వు 10,000 ఇస్తే తీసుకెళ్లి అమ్మకిస్తాను. అమ్మ తన వ్యాపారం తను చేసుకుంటుంది. ఏదో నీ డబ్బులు నా దగ్గర దాచిపెట్టుకున్నట్టు అడుగుతున్నావేంటే? అదేంటే అలా అంటావు? మనం ఫ్రెండ్స్ కదా. నేనెన్నిసార్లు నీకు మా ఇంట్లో పానీపూరి తీసుకొచ్చివ్వలేదు? ఓహో, అలా తీసుకొచ్చిచ్చావు కాబట్టి ఇప్పుడు నన్ను 10,000 ఇవ్వమని అడుగుతున్నావా? చచ్చా, నా ఉద్దేశం అది కాదు సుహా. నువ్వు ఆకలితో ఉండటం చూడలేక నేను మా ఇంట్లో నుండి మా అమ్మకి తెలియకుండా నీకు పానీపూరి తీసుకొచ్చి పెట్టాను కదా.
ఇప్పుడు నాకు 10,000 అవసరముంది సుహ. నీ దగ్గర ఉంటే ఇవ్వు, నేను మళ్ళీ 1-2 నెలల్లో తీర్చేస్తాను. రీతు, కావాలంటే నువ్వు తీసుకొచ్చి తినిపించిన పానీపూరికి డబ్బులివ్వమంటే ఇస్తాను, కానీ అప్పుగా బదులుగా డబ్బులివ్వను. అయినా నా దగ్గర నువ్వు అడిగినంత డబ్బు లేదు. సరేనే సుహ, నీ సుగుణం అర్థమైంది నాకు. ఏ డబ్బులు ఇవ్వకు, నీ దగ్గర పెట్టుకో. నీ దగ్గర లేవన్నావు కదా, మరొక చోట ప్రయత్నం చేసుకుంటాను అని చెప్పి రీతూ కాకి అక్కడి నుండి వెళ్ళిపోతూ, లక్కీ చిలుక దగ్గరికి వెళ్ళి అడుగుతాను, అది ఖచ్చితంగా ఇస్తుంది అని ఇంటిమీద కూర్చొని మొక్కజొన్న తింటున్న లక్కీ చిలుక దగ్గరికి వచ్చింది. ఏంటి రీతూ, మొక్కజొన్న తింటావా? మొక్కజొన్న వద్దే, 10,000 కావాలి, అప్పుగా ఇవ్వు, నేను మళ్ళీ ఇస్తాను. నువ్వు మళ్ళీ ఇస్తావు రీతూ, కానీ నీకివ్వడానికి నా దగ్గర ఉండాలి కదా. ఎప్పుడే అవసరం వచ్చినా నీ దగ్గరికి రమ్మని చెప్పావు కదే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాని, నీకు సరిగ్గా అర్థం కాలేదు అని చెప్పగానే మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి బాధగా వెళ్తూ, నాకెంతో ఇష్టమైన సుహా పిచ్చుక, లక్కీ చిలుక నాకెలాంటి సాయం చేయలేదు. ఇక అప్పుడప్పుడు మాట్లాడే లిల్లీ పావురం, మహాకొంగ, ఏం సాయం చేస్తాయి? వాటి దగ్గరికి వెళ్లటం దండగే అని అనుకుని ఇంటికొచ్చింది. ఖాళీ చేతులతో ఇంటికొచ్చిన కూతురు రీతూ కాకిని చూడగానే తల్లి లతా కాకి విషయం అర్థమైంది. బాధపడకు తల్లి, ఫ్రెండ్స్ మాటల వరకే ఉంటారు. మనం ఏమిచ్చినా తీసుకుంటారు, తింటారు, వావ్ అంటారు. అదే తిరిగి వాళ్ళివ్వాల్సి వచ్చినప్పుడు ఇవ్వరు, అదోలా మాట్లాడతారు. ఇక నుండైనా వాళ్లతో తిరగటం మానేసి బుద్ధిగా నాకు సహాయంగా ఉండు. మంచిగా నాన్ వెజ్ పానీపూరి వ్యాపారం చేసుకుందాం, సంతోషంగా ఉందాం. అలాగే మమ్మీ, ఇక నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాను, నీతోనే ఉంటాను. కానీ ఇప్పుడు మనకు పెట్టుబడికి డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు తీ. దాచిపెట్టిన డబ్బులో నుండి ఒక్క పైసా కూడా తీసేది లేదు. ఎలాగూ నా బంగారు కమ్మలు ఖాళీగా ఉంటున్నాయి కదా, వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తాను. సరే మమ్మీ, నేనింటి దగ్గరే ఉంటాను, నువ్వెళ్ళి డబ్బు తీసుకురా అని చెప్పగానే లతా కాకి కమ్మలు తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. రీతూ కాకి ఇంట్లో బాధపడుతూ, నా ఫ్రెండ్స్ కోసం నేనెంతో చేశాను, కానీ నా ఫ్రెండ్స్ మాత్రం నా కోసం ఏం చేయలేకపోయారు. అమ్మ ఎంతలా ఆలోచన చేసింది నా కోసం అని అనుకుంటూ ఉండగా తల్లి లతా కాకి డబ్బు తీసుకొచ్చింది. మరుసటి రోజు నాన్ వెజ్ పానీపూరి అమ్మటం మొదలెట్టింది లతా కాకి. తల్లికి తోడుగా రీతూ కాకి ఉంది. తినాలని వచ్చిన వాటికి ప్లేట్లో వేసి ఇస్తుంది. పార్సల్ కావాలని అడిగిన వాళ్లకి పార్సల్ కట్టిస్తుంది. రోజులు గడుస్తూ ఉండగా తల్లి కూతుళ్లు మొదలెట్టిన నాన్ వెజ్ పానీపూరి వ్యాపారం మంచి సంపాదన తీసుకురావటం మొదలెట్టింది. ఒకరోజున సుహా పిచ్చుక వచ్చింది. రీతూ కాకి పెద్దగా పట్టించుకోలేదు. చెప్పండి, ఎంత ఇవ్వాలి? ఏంటి ఆ మాటలు, నేను ఫ్రెండ్ అని మర్చిపోయావా? పెట్టనిండా డబ్బులు పెట్టుకుని లేవని చెప్పే ఫ్రెండ్ నాకెవరూ లేరు. మీ టైం నా టైం వేస్ట్ చేయకుండా ఎంతవి కావాలో చెప్పండి అని చెప్పగానే రీతూ కాకి మనసు బాగా గాయపడిందని సుహా పిచ్చుక అర్థం చేసుకుంది. 30 రూపాయలవివ్వవే అని చెప్పగానే రీతూ కాకి పార్సల్ కట్టింది. సుహా పిచ్చుక డబ్బులిచ్చింది. రీతూ కాకి లెక్క చూసుకుంది. 5 రూపాయలు తగ్గింది. 5 రూపాయలిచ్చి తీసుకెళ్ళండి, లేదంటే లేదు అని ముఖం మీద చెప్పింది. ఏమీ మాట్లాడకుండా సుహా పిచ్చుక వెళ్ళిపోతుంది. కొన్నాళ్లకు రీతూ కాకి పెళ్లి వావ్ కాకితో ఘనంగా జరిగింది. లతా కాకి సంతోషంగా నాన్ వెజ్ పానీపూరి వ్యాపారం చేసుకుంటూ ఉంది. ఒకనొక అడవిలో మైకేల్ కాకి, మైథిలి చిలుక, మంగా కొంగ, మదన్ గ్రద్ద, పల్లవి పావురం అనే పక్షులు వాటికి అనుకూలంగా ఉన్న చెట్ల మీద ఇల్లు కట్టుకుని జీవించసాగాయి. ఓ రోజున అన్ని పక్షులు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా వాటి మాటల్లో, మనం సరదాగా మాట్లాడుకుంటున్నాం కానీ సరదాగా ఆడుకుని ఎంతకాలమైందో కదా. అవును, చిలుక చెప్పింది కూడా నిజమే కదా. మనం ఈ మధ్య ఎప్పుడూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ మనసారా నవ్వుకుంటున్నాం గాని సరదాగా ఆడుకోవటం మర్చిపోయాం. అంతలా బాధపడడం ఎందుకు, అందరం ఇక్కడే ఉన్నాం కదా, సరదాగా ఆడుకుందాం, ఏమంటారు? అనడానికి ఏముంది, ఏ ఆట ఆడుకుందామో చెప్పండి,
అందరం ఇక్కడే ఉన్నాంగా, సరదాగా ఆడుకుందాం. దాగుడుమూతలు ఆడుకుందామా? ఇంకా పాత ఆటలేనా, ఏదైనా కొత్త ఆట ఆడుదాం. కొత్త ఆట అంటే ఇంకా మనమే కనిపెట్టాలి. నేను కనిపెట్టాను కదా. ఏంటి కొత్త ఆటని కనిపెట్టావా? ఏంటా ఆట, ఎవరెవరు ఆడొచ్చు? ఈ ఆట వెరీ సింపుల్. ఇప్పుడు మన అడవిలోకి కొత్తగా ఏదైనా పక్షి వచ్చిందనుకోండి, ఆ పక్షి ఏదైనా అడిగితే ఒకరి నుండి ఒకరి దగ్గరికి పంపించాలి అని చెప్పగానే పక్షులన్నీ సంతోషించాయి. అంటే ఒక విధంగా ర్యాగింగ్ అన్నమాట, అంతేనా? నువ్వు చెప్పింది బాగుంది, కానీ కొత్తగా మన అడవిలోకి ఏ పక్షి వస్తుంది, ఎప్పుడొస్తుంది, మనం ఈ ఆటని ఎప్పుడు ఆడేది? వెయిట్ చెయ్యాలి పల్లవి, దాని టైం బాగోలేనప్పుడు ఏదైనా పక్షి రావచ్చు, మనకి ఎక్కడో ఒక చోట కనిపించొచ్చు, అప్పుడు మనం ఆ పక్షితో ఆడుకోవచ్చు. ఎదురు చూడాలి, తప్పదు. కొంగ చెప్పేది నిజమే కదా, ఇక నేను వెళ్ళి నా ఆహారం తెచ్చుకుంటాను అని చెప్పి అక్కడి నుండి మైకేల్ కాకి వెళ్ళిపోతుంది. అలా అన్ని పక్షులు ఏదో ఒక పని ఉందని చెప్పి తలోదిక్కుకు వెళ్ళిపోతాయి. సరిగ్గా అదే సమయంలో అడవిలోకి శ్వేత అనే పేరు గల ఒక అనాథ పిచ్చుక వచ్చి ఒక చెట్టు మీద వాలింది. ఏదోలా ఈ అడవిలోకి వచ్చాను, ఇప్పుడు నేనెక్కడుండాలి? ఇక్కడ నాకు ఏ పక్షి ఆశ్రయం కల్పిస్తుంది? ఏమాత్రం పరిచయం లేని నేను ఏ పక్షి దగ్గరికి వెళ్ళి సాయం అడగను? నా గురించిన వివరాలన్నీ అడిగితే నేనేం చెప్పాలి అని బాధపడుతుండగా అప్పుడే తన ముందు నుండి వెళ్తున్న మైకేల్ కాకి కనిపించింది. ఆలస్యం చేయకుండా శ్వేత పిచ్చుక మైకేల్ కాకి వెనకాలే వెళ్తూ, హలో, మిమ్మల్నే ఒక్క నిమిషం ఆగండి, నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. హలో, మిమ్మల్నే అని అంటుంటే మైకేల్ కాకి చూసి వెనక్కి తిరిగి, మీరు నన్నే పిలుస్తున్నారా? అవును, మిమ్మల్నే పిలుస్తున్నాను. ఇలా గాల్లో ఉంటూ మాట్లాడుకుంటుంటే నా మాటలు నీకు, నీ మాటలు నాకు సరిగ్గా వినబడవు. ఇద్దరం కలిసి ఒక చెట్టు మీద వాలి మాట్లాడుకుందాం పదండి అని చెప్పి మైకేల్ కాకి ఒక చెట్టు దగ్గరికి వచ్చి వాలింది. మైకేల్ కాకి వెనకాలే వచ్చిన శ్వేత పిచ్చుక కూడా తన పక్కనే వాలింది. ఇప్పుడు చెప్పు, నాతో ఏం మాట్లాడాలి? నేను ఈ అడవికి కొత్తగా వచ్చాను. నిన్ను చూస్తుంటేనే తెలుస్తుందిలే, నువ్వు మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాతో మాట్లాడాలనుకున్న విషయం ఏమిటి? నేను ఈ అడవిలో ఉండాలనుకుంటున్నాను. ఉండు, అందుకు నన్ను అడగాల్సిన అవసరం లేదు. మరి ఎవరిని అడగాలి? ఇలాగే వెళ్తే ఒక చెట్టు మీద పల్లవి పావురం ఇల్లు కట్టుకుని ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళి మైకేల్ కాకి పంపించాడని చెప్పు. తనకి విషయం పూర్తిగా అర్థమవుతుంది. తను చెప్పింది పూర్తిగా విను, చెయ్యమన్నది చెయ్యి. తప్పకుండా చేస్తాను ఫ్రెండ్. ఫ్రెండ్ అన్నావు, బాగుంది. పేరు చెప్పలేదు. నా పేరు శ్వేత, మరి నీ పేరు? మైకేల్, జస్ట్ మైకేల్. మైకేల్, బాగుంది నీ పేరు. థ్యాంక్ యూ. వెళ్ళు, వెళ్ళి పల్లవి పౌరాన్ని కలువు. నీకు కావలసింది అడుగు, తను చెప్పింది చెయ్యి. వెళ్ళు. మీకు చాలా థ్యాంక్స్. నేనిక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత మనం కలుద్దాం. తప్పకుండా అని చెప్పగానే శ్వేత పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మైకేల్ కాకి వెళ్తున్న శ్వేత పిచ్చుకని ప్రేమగా చూస్తూ, ఇదేంటి, శ్వేత పిచ్చుకని చూసినప్పటి నుండి నా మనస్సు ఏదోలా అయిపోయింది. పామో, శ్వేత పిచ్చుకతో జాగ్రత్తగా ఉండాలి, దాని చూపులో ఏదో మ్యాజిక్ ఉన్నట్టుగా ఉంది అని అనుకుంటూ ఉండగా శ్వేత పిచ్చుక పల్లవి పావురం దగ్గరికి వచ్చింది. ఎవరు నువ్వు, ఎవరు కావాలి? నా పేరు శ్వేత పిచ్చుక, నేను ఈ అడవికి కొత్తగా వచ్చాను. మైకేల్ కాకిని కలిశాను, మీ దగ్గరికి వెళ్ళమన్నాడు. మీరు పల్లవి పావురమే కదా? అవును, నేనే పల్లవి పావురం. ఓహో, నిన్ను మైకేల్ కాకి గాడు పంపాడా? అవును, నేనిక్కడ ఉండడానికి ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. నాకు పర్మిషన్ ఇస్తే నేనెక్కడొక చోట ఇల్లు కట్టుకుంటాను. ఇల్లు కట్టుకుంటావా? కట్టుకుందువు గాని ఎక్కడ అన్నది, ఎలా అన్నది నేను చెప్పేది కాదు. మంగ కొంగ ఉంటుంది, వెళ్ళి తనని కలు, వివరంగా చెప్తుంది అని చెప్పగానే శ్వేత పిచ్చుకకి ఓపిక నశించినట్టయింది. కాని తన కోసం కదా
అదీకాక అడవికి కొత్త. ఈ అడవిలో ఉంటున్న పక్షులు చెప్పినట్టు చేస్తేనే ఉండనిస్తాయి, లేదంటే అక్కడి నుండి పంపించినా పంపించేస్తాయి. అలా ఆలోచించి ఒంట్లో లేని ఓపిక తెచ్చుకుని మంగా కొంగ దగ్గరికొచ్చింది. నేను చేసేదేం లేదు, మైథిలి చిలుక ఉంటుంది, వెళికలు అని చెప్పగానే శ్వేత పిచ్చుక కోపంగా చూస్తుంది. కోపమొచ్చినా ఆవేశమొచ్చినా నష్టం జరిగేది నీకే అని గుర్తుపెట్టుకో అని చెప్పగానే శ్వేత పిచ్చుక మామూలవుతూ, అయ్యో మంగ కొంగ గారు, ఇది కోపం కాదండి, తిరుగుతున్నాను కదా, కళ్లలో దుమ్ము ధూళిపడి ఎరుపెక్కుతున్నాయంతే. ఏదైనా కానివ్వు, ఇక్కడ ఉండాలన్నా నువ్వు కట్టుకోవాలన్నా మైథిలి చిలుక దగ్గరికి వెళ్ళు. మైథిలి చిలుక మదన్ గ్రద్ద దగ్గరికి తీసుకెళ్తుంది, మదన్ గ్రద్ద ఏం చెప్తే అదే ఫైనల్ అవుతుంది. నాకొక విషయం అర్థమైంది. ఏ విషయం అర్థమైంది నీకు? అందరూ కలిసి కొత్తగా వచ్చిన నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు కదా. వారేవా, మొత్తం మీద కనిపెట్టేశావు అని చెప్పి మంగా కొంగ గట్టిగా అరుస్తుంది. అంతే, ఆ అరుపు విని మైకేల్ కాకి, పల్లవి పావురం, మైథిలి చిలుక, మదన్ గ్రత అన్ని పక్షులు వస్తాయి, శ్వేత పిచ్చుక చుట్టూ చేరతాయి. శ్వేత పిచ్చుక ఏమాత్రం భయపడకుండా తన చుట్టూ ఉన్న మిగతా పక్షుల్ని చూస్తుంది. నిన్ను ర్యాగింగ్ చేస్తున్న విషయం మొత్తం మీద నువ్వు గుర్తించావు, చాలా సంతోషం. ఇక్కడ నువ్వు ఉండొచ్చు, ఏమంటావు గ్రద్దమిత్రమా? నాకేమీ అభ్యంతరం లేదు మైకేల్ కాకి, కానీ మనం పెట్టే పరీక్షలో నెగ్గాలి, లేదంటే అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. పరీక్ష? ఏ పరీక్ష పెడతారు? MBBS, MSET, ESET, నేనేమీ ప్రిపేర్ అయి రాలేదు, కనీసం పెన్ కూడా తెచ్చుకోలేదు అని శ్వేత పిచ్చుక అనగానే మిగతా పక్షులన్నీ సరదాగా నవ్వుతాయి. వెంటనే మదన్ గ్రద్ద, పరీక్ష అంటే రాసే పరీక్ష కాదు, ఇంటి పరీక్ష. ఇంటి పరీక్ష? అవును, ఇంటి పరీక్షే. నువ్వు మాలాగా కట్టెలతో చెక్కలతో ఇల్లు కట్టకూడదు, ఆకులను కొమ్మలను రాళ్లను కూడా వాడకూడదు అని చెప్పగానే శ్వేత పిచ్చుక అయోమయంలో పడింది, ఆలోచనగా దిక్కులు చూస్తూ ఉంది. క్షణం తరువాత, నీ కండిషన్స్ ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇవే శ్వేత పిచ్చుక, ఇప్పుడు నేను చెప్పిన వాటిని వాడకుండా నువ్వు ఇల్లు కట్టాలి, అలా కట్టగలిగితే నువ్వు అదే ఇంట్లో ఈ అడవిలో ఉండొచ్చు. సరే, నేను మీరు చెప్పినవి వాడకుండా ఇల్లు కడతాను, నాకు టైం ఇవ్వండి. తప్పకుండా టైం ఇస్తాను, ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా ఇస్తాను. ఇదిగో అక్కడ కట్టు, నేను చెప్పినవి వాడితే మాత్రం నేను ఒప్పుకోను, సరేనా? సరే అని చెప్పి ఎంతో కష్టపడి అడవి మొత్తం తిరుగుతూ అడవిలో అక్కడక్కడా కనిపిస్తున్న పళ్ళని తీసుకొచ్చి ఒక చక్కని పళ్ళ ఇంటిని కడుతుంది. అది చూసి మిగతా పక్షులు శ్వేత పిచ్చుకను మెచ్చుకోకుండా ఉండలేకపోతాయి. వారివా శ్వేత పిచ్చుక, పళ్ళతో ఇల్లు బాలే కట్టావు, నువ్వు నాకు నచ్చావు, ఇక నుండి మనం ఫ్రెండ్స్, చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ శ్వేత పిచ్చుక. వెల్కమ్ శ్వేత పిచ్చుక అని అన్ని పక్షులు చెప్తాయి. ఇక అప్పటి నుండి అన్ని పక్షులు కలిసిమెలిసి ఉంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటాయి.